మా బదర్కి 1950 గడిపిన జూలై ఇప్పటికే కలిసి ఉన్నట్టుగానే ఒక అబ్బాయి పెట్టాడు. అలా బాబా అమ్మ 5 ఫోటోలు పంపించాడు, 5 గ్రాములు 5 పిల్లలు, 5 ఫోటోలు 5 బ్యాగులు పంపించాడు. మా మదర్ అన్నారు, బాబా అని చెప్పాడు సరే కానీ ఎలా పూజించాలి బాబాని? అప్పటికి మీ అందరికి తెలుసు మాస్టర్స్ ప్రేయర్ కానీ రిపెంటెన్స్ ప్రేయర్ కానీ ఆర్ట్స్ ఒకటే ఉండేది. ఆర్ట్స్ కూడా సిద్ధి చేసుకుంటే మెహర్ బాబా శ్రీ గురు రాయ తమ కర్ణావంతుని ఇప్పుడు చాలా మందికి తెలియదు అనుకుంటా ప్రేయర్ గురించి, ఆ ఆర్ట్స్ గురించి. ఆ ఆర్ట్కి కాపీ కూడా అయ్యలేదు, మాకు తెలియదు. ఒక మాత్రం చెప్పాడు, నీకు బాబా ఫోటో నేను వీళ్ళకి వెళ్ళి పంపిస్తాను, నువ్వేమి చేయగలేదు, ఓన్లీ బాబా నీకు ఎప్పుడు బాధగా ఉంటే బాబా అంతా తీర్చుకుండా చూస్తూ కూర్చో, బాబాని చూస్తూ కూర్చోండి. అలా మొదలైనది మాకు బాబా ఫోన్లో ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఏంటంటే ఆయనకి తన మనసులో ఏది తోస్తే, ఈవెన్ కొందరు బాబా పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేవా, అండ్ బాబాతో కూడా చెప్తూ ఉండేవా. కాబట్టి బాబా ఆయనకి ఆదరణ పోలేదని చెప్పాడు. నాకు ఆయన గురించి బాగా తెలిసింది అంటే 1975 అమర్తిలో ఆయన ఎవరితోనో పంపించి నా మేనగోళ్ళు వస్తే నేను ఆవిడ మేనగోళ్ళని పిల్లల్ని కలవాలి అని కబురు పంపించి 1975 పిలిచి అప్పుడు అన్నారు. ఇది ఆయన ఆర్థికం 1953లో కూడా బాగా మీ మొదటిసారి బాగా రాగానే మా మదర్కి లెటర్ రాసి తాడిపల్లి గుడానికి రమ్మని చెప్తే మా మదర్ ఫాదర్ తాడిపల్లి గుడిలో తొలిసారి బాబాని దర్శించుకున్నారు. దాని తర్వాత అఫ్కోర్స్ 52 22 ఫిబ్రవరి మా మదర్ ఓన్ బ్రదర్ అయిన మేనమా మల్లసి తర్వాత చర్చి మచిలీపట్నంలో వచ్చారు. సో ఆ విధంగా మేము బాబా పరిధిలో రావడానికి ఒక మూల కారణుడైన నేను కూడా ఆయన చిన్నమావయ్య అని పిలుస్తాను, కాదు చిన్నమాయ మా చిన్నమావయ్య అనుకుంటాం. ఈరోజు నేను బాబా ఫోన్లో ఉండడానికి కాకుండా సినిమా ఆయన ఏం చెప్పారంటే బాబాని ఏం అక్కర్లేదు, కర్మ అక్కర్లేదు, కాండలు అక్కర్లేదు అంటూ 1975 ఒక మమ్మల్ని ఆ అమర్స్థితిలో కలిసినప్పుడు పిలిచి మా మదర్తో అన్నారు, బాబా దగ్గరికి ఎవరు రావాలన్నా రాలేదు, ఆయన దగ్గర రావాలంటే ఆయన ఇష్టం. బాబా మీద నమ్మకం వేరు, దృఢ విశ్వాసం వేరు. నమ్మకం అనేది వస్తుంది పోతుంది, కానీ విశ్వాసం అనేది దృఢ విశ్వాసం ఎప్పుడు చెరిగిపోదు. ఒకవేళ పోయినా తిరిగి వస్తుంది, భూమికుండంగా ఉన్నట్టు అలాగే తిరిగి వస్తుంది. దానికి ఆయన చిన్న స్టోరీ చెప్పారన్నమాట. ఆ రోజు ఆయనకి బాబా నమ్మకం అండ్ విశ్వాసం చెప్పినప్పుడు ఇరు చెప్పిన చిన్న స్టోరీ చెప్పారు. అదేంటే చాలా పెద్ద స్టోరీ సమయం సంతోషం చెప్తారు. 1925 ఫ్రీ టైం అప్పుడు ఒక రైతు వచ్చి బాబాని, బాబా నేను ఒక బావి తవ్వుతున్నాను, ఆ బావి తవ్వుతున్నాను కానీ ఎంత తవ్వినా బావిలో నీళ్ళు పడలేదంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాను, ఇంకా నా దగ్గర డబ్బులు లేదు, ఇంకా ఏమి చేయలేదు బాబా అంటే బాబా అన్నారు, ఇంకొక 5 అడుగులు తవ్వు ఒకటి బాబా నీ మూలంగా నీళ్లు వచ్చాయి కాబట్టి అనగానే ఆ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య బ్రదర్ అయిన అనిస్తూ అంటే మేరు యొక్క తండ్రి, మేరమ్మ యొక్క సిస్టర్స్ హస్బెండ్ ఆయన, బాబా మేమైతే నువ్వు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళని ప్రేమ వాళ్ళు చూసారా, వాళ్ళు నేను చెప్పినట్టు చేశారు నేను పడ్డాయి, మీరు చెప్పారు ఏమి పడ్డాయి అంటే వాళ్ళు అంటారు బాబా మాకు ఆ మాత్రం నీతో ఇంత ప్రేమగా నేను పనిచేస్తాం దండిగా అంటావు, మేము వెళ్ళిపోవాలా బ్యాంకులు వచ్చారంటే బాబా నమ్మకం లేదు దృఢ విశ్వాసం. నమ్మకం అంటే వాళ్ళు నా మీద నమ్మకం, నేను చెప్పింది ఏదో చెప్పాను నమ్మకంతో చేశారు, దాన్ని నేను అలా కాదు, నా పనిలో నాకు ఉపయోగపడుతూ నేను చెప్పినా చేసినా ఏమి చెప్పినా చేసినా ఇంకా ఇది లేదు, ఆయన దృఢ విశ్వాసంగా నన్ను విడవకుండా ఉన్నారు, మీ దృఢ విశ్వాసం వాళ్ళ నమ్మకం కన్నా ఎక్కువ, మీరు నాతో దృఢ విశ్వాసం పనిచేసేది మీకు రిజల్ట్ మీకు అనుకుంటు రిజల్ట్ ఆశించకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతో ధన్యులని చెప్పారు. సో ఆ విశ్వాసం కలిగి ఉంటే బాబాని ఏదొచ్చినా బాబా యొక్క ఇచ్చ అనుకుంటూ ఉండే ఉండుకోమని చెప్పేవారు.
ఆత్మలోకంలో బాగా నాటుకుపోయింది మా సినిమా అని చెప్పింది. అలానే రెండో కథ, బాబా ఒక పని చెప్తే ఒకసారి మేరాబాద్లో ఒక బాబా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసి రమ్మని ఈరోజు పంపిస్తాను. ఈరోజు బాబాగా వాక్య ప్రకారం వెళ్తే బాబా చెప్తాను నువ్వు ఆరింటి లోపలే రావాలి, ఆరింటి లోపల రాకపోతే నువ్వు నా పనిని ఉల్లంఘించినట్టు అవుతుంది. సో బాబా పంపిస్తే అది ఆ డిస్ప్యూట్ వెళ్ళేసరికి అది తీర్చు చెంది అట్లు చదివి చెప్పి ఎంతో సెటిల్ చేసేసరికి బాబా చెప్పి టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత బాబా దగ్గరికి ఈరోజు వస్తుంటే ఈరోజు రావద్దు చెప్పు వాడు మనిష నేను చెప్పిన మాట వెళ్ళలేదు దాని బదులు అశుద్ధం తింటే మంచిది అని చెప్తాను అనేసరికి ఈరోజు బాబా అశుద్ధం తినమన్నారని ఆ గోల్డెన్ టెస్ట్లో టాయిలెట్ చెత్త ఉండేవంటే ఒక చెల్లి ఉండి దాని కింద ఒక బకెట్ ఉండేది, మనము వదిలేసిన విసర్జన ఆ బకెట్లో పడుతుంది. సో ఈరోజు చెప్తుంటే బాబా నన్ను లానా కాబట్టి నేను అశుద్ధం తింటామని చెప్పి ఆ టాయిలెట్కి వెళ్ళి లోపల చేయబెట్ట తీసుకుని తింటానికి రెడీ అవుతున్నప్పుడు బాబా క్లాప్ పట్టి ఆలోచిస్తారు పిలిచి చెప్తారు పిలిపిస్తే ఇంకొక 5 నిమిషాల తర్వాత సరే కాదు బాబా ఎటువంటి ఎట్లా ఉంటే ఆ పరిస్థితిలో వచ్చేయమంటారు. ఆ పరిస్థితిలో వచ్చేస్తారు. ఆ వచ్చిన తర్వాత చెప్తానమాట బాబా నేను చెప్పిన పనిలో 2 విభాగం నువ్వు వచ్చి ఆ పని జరిగిందని చెప్పలేదు, 2 నువ్వు ఆ పని పూర్తయిన తర్వాత లేట్ అయిన కారణం. సో నా నేను ఆ పనిని ఎన్నాళ్ళో చెప్పిన పని నువ్వు సెట్ కానీ నేను క్షమిస్తున్నాను ఇది దానికి ఒబీడియన్స్. ఈ 2 స్టోరీలు మా చిన్నమాయం నాకు మా మదర్ మా పిల్లలందరూ చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాబాని వీడకుండా ఉండాలి, బాబా కొమ్మును గట్టిగా పట్టుకోవాలి అని మా మదర్తోనూ మాతో చిన్నప్పుడు చెప్పారు. దాని తర్వాత ఆయన ఏం చెప్పారంటే బాబాకి ఒకటి మాత్రం మాత్రం అందరికీ నేను చెప్పేది ఏంటంటే బాబా మనం ఇది చేయాలి అది చేయాలి అయ్యో ఏంటిగా ప్రేయర్ చేయాలి ఏంటిగా ఆశ్చర్యపోతుంది మంచిగా లేదు. మా చిన్నప్పుడు 7 o'clock టైం లేదండి, మా చిన్నప్పుడు ఓన్లీ 5 o'clockకి మార్నింగ్ మేరాజాల్లో ఏదో ఒకటి ప్రేయర్ చేసేది అదే చేసేవాడు. తర్వాత మా చిన్నమాయ కారణం ఒకటి మాత్రం చెప్పారు బాబాకి ఏ రకమైన ఆ మాట్లాడ అందరాలు ఇవి అక్కర్లేదు అండ్ వర్డ్ 1958 సావాస్లో బాబా చెప్పిన వర్డ్ నేను ముగిస్తానండి. అదేంటంటే వైల్ గోయింగ్ డౌన్ మై సమాధి రిమెంబర్ 2 థింగ్స్, నా సమాధి మీరు దండం పెడుతున్నప్పుడు 2 మాత్రమే, ఒకటి లవ్ మీ ఫ్రమ్ హోల్ హార్ట్, లవ్ ఈజ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ లవ్, నన్ను మీరు హృదయంలో నుంచి ప్రేమించండి. హృదయంలో అంటే హృదయం నాట్ ఏదో ప్రేమించడం కాదు, నువ్వు నీ వల్ల కాకపోతే నేను నిన్ను ప్రేమిస్తాను యూర్ బి మై పిల్లడు, నేను నిన్ను ప్రేమిస్తాను మీరే నా యొక్క పిల్లవచ్చు ఉంటాను అండ్ సాక్రిఫైస్ యువర్ ఓన్ కంఫర్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. అంటే మన యొక్క ఆనందాలు మన యొక్క లాభసాఖలు కూడా అన్ని ఇతరుల సంతోషంతో వదిలితే నీకు ఐఎమ్ రియల్స్ అండ్ వాట్ ఎవర్ యూ ఆశ్రమే సమాధి అవి. అంటే మీరు తర్వాత మీరు కనుక విధంగా నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా చేస్తే మీరు ఏ విధంగా నా సమాధి ఇస్తారు అని బాబా చెప్పారు. సో మై ఓన్లీ రిక్వెస్ట్ బాబా స్టోరీస్ ఈజ్ మై అంకుల్ జోసెఫ్ వెంకటేశ్వర వెరీ సైలెంట్ వర్కర్ అండ్ హిస్ డెడికేషన్ వాజ్ అండ్ నేను నవ్వుతాగా మాయా నువ్వు ఇంతగా ఉంటూ ఉంటావు మరి మీ పిల్లలు ఎవరు రావట్లేదు ఇది అంటే దోస్ ఆర్ డెస్టిన్డ్ టు కమ్ దే విల్ కమ్, ఇట్ ఈస్ నాట్ మీ ఇట్ ఈస్ బాబా హు టేక్ కేర్ ఆఫ్ దెమ్. చాలా చిన్న పిల్లలను చూసాం అది గుర్తుంది బాగా అమ్మ విజయ్ బాబు దేవా.